మ్యాగి, కోర్టువారు అనుమతిస్తే వీరశంకర్ హత్య కేసులోని అన్ని సాక్ష్యాలను తప్పుడు సాక్ష్యాలని నేను నిరూపిస్తాను. Yes, permission granted. Thank you, Your Honor. Now the court is adjourned. ఏమిటి సార్ ఇది? మళ్ళీ వాయిదా పడేలా చేశారు. వాయిదా పడిందని నన్ను అడుగుతావేమిటి? అది నా పొరపాటా నీ పొరపాటా? ఒకసారి ఆలోచించండి. అన్యాయం అన్నా అధర్మం అన్నా తప్పుడు సాక్ష్యాలన్నా నాకు ఇష్టం ఉండదని మీకు తెలుసు. తెలిసి కూడా మీరు భారత్ మీ కోడలే అంటూ అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేయటానికి ఎన్నో తప్పుడు సాక్ష్యాలు చూపించి నన్ను మోసం చేశారు. అవి తప్పుడు సాక్ష్యాలు కావు సార్. మహాలక్ష్మి తెలివిగా అవి తప్పుడు సాక్ష్యాలను నిరూపించింది. మిస్టర్ నాగేంద్ర, మీరు అబద్ధాలు చెప్తున్నారు, నన్ను నమ్మించాలని చూస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ కేసు నుండి నేను తప్పుకోవాల్సి ఉంటుంది. అంత మాట అనొద్దు సార్. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. కనీసం వచ్చే వాయిదాలోనైనా మనకు అనుకూలంగా జడ్జిమెంట్ రావాలి. రావాలని నా ప్రయత్నం కూడా. మీరు తప్పుడు సాక్ష్యం చూపించడం వల్ల మన కేసు బలహీనమైంది, మహాలక్ష్మి కేసు బలపడింది. అందుకే కోర్టు ఆమెకు అనుకూలంగా స్పందించింది, కేసు వాయిదా వేసింది. అర్థం చేసుకోండి. నేను చేసిన తప్పు అర్థమైంది సార్. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. భారత విషయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి మన ఇద్దరం వాదించుకోవటం అనవసరం. అవును సార్. నేను అడిగేది ఒక్కటే, వీరశంకర్ హత్య కేసులోనైనా మీరు చూపించిన సాక్ష్యాలు నిజమైనవా లేక తప్పుడు సాక్ష్యాలా? లేదు సార్, ఈ హత్య కేసులో నేను చూపించిన సాక్ష్యాలన్నీ నిజమైన సాక్ష్యాలే, తప్పుడు సాక్ష్యాలు కావు సార్. పైగా కళ్యాణరాముడు మా అబ్బాయి వీరశంకర్ని హత్య చేసింది మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇంతకన్నా నమ్మకమైన సాక్ష్యం మీకు కావాలా సార్? సరే సరే, భారత్ కేసు విషయంలో మీరు ఓడిపోయినా బాధపడద్దు. వచ్చే వాయిదాలో మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేలా చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సార్. భారతి కళ్యాణ్ రాముడి ద్వారా సంతానవతి కావాలని కోర్టులో కేసు వేసిందా? అవునరా, నిజానికి భారతి కన్నీ తెలివితేటలేవు. ఆ మహాలక్ష్మి మాస్టర్ ప్లాన్ వేసి భారతి చేత అలాంటి కేసు పెట్టించింది. ఇంతకుముందు ఎవరైనా అలాంటి కేసు పెట్టారా నానా? అది మనకు తెలియదు, కానీ మహాలక్ష్మి పెట్టించింది. కోర్టు ఏం చెప్పింది? చట్టానికి ఏం చెప్పాలో తెలియక కేసు వాయిదా వేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ కేసులోనూ మహాలక్ష్మి గెలిస్తే భారతి కళ్యాణముడితో సంసారం చేయాల్సిందేనా? వాడితో పిల్లలు కనాల్సిందేనా? చట్టమే అలా చేయమని చెప్తే చేసేదేముంది? నో, అలా జరగడానికి వీల్లేదు. కళ్యాణరాముడు భారతి ఒంటి మీద చేయవడం నేను ఒప్పుకోను. శంకర్, అలా జరగాలని నాకు మాత్రం ఇష్టమా చెప్పు. పోనే, ఒక పని చేస్తే. ఏంటది? వచ్చే వాయిదాలో వాదించడానికి వీల్లేకుండా ఆ మహాలక్ష్మిని చంపేస్తే. మాట్లాడవేనా? వద్దు శంకర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహాలక్ష్మిని ఎవరు చంపినా మొదటి అనుమానం నా మీదే వస్తుంది. చట్టం నాకు ఎదురు తిరిగినా తిరగకపోయినా లాయర్ ధర్మతేజ మాత్రం నాకు ఎదురు తిరుగుతాడు. పోనీ,
ఆ కళ్యాణ్ రాముని చంపేస్తే అప్పుడు కూడా అదే పరిస్థితి. ముందు కళ్యాణ్ రాముడు ఉరితాడుకు వేలాన్ని అప్పుడు ఆలోచిద్దాం. బాగా ఆకలేస్తా ఉండాదియా, కడుపు నిండా అన్నం తినా, చాలా రోజులైంది అమ్మగోరా. మీ ఇంటి పక్క నుంచి వెళ్తా ఉంటా, ఓ గుమ్మ గుమ్మ గుమ్మని వాసన వస్తుండదు అమ్మగోరా. మా అమ్మ చేతి ఉంటే గుర్తొచ్చినది అమ్మగోరా, అందుకని లోపలికి వచ్చేసి నేను. అంత అన్నం ఉంటే పెట్టండి అమ్మగోరా. అన్నం కావాలి అంటే గుమ్మం దగ్గర నిలబడి అడగాలి. ఇలా స్వతంత్రంగా లోపలికి వచ్చేటమేనా? ముందు బయటికి వెళ్ళు. గుమ్మం కాని నిలబడియా, అన్నం పెట్టమ్మా అని అడగడానికా? నేనేం ముచ్చేస్తాను కాదు అమ్మగోరా. నాకు ఓ అమ్మ ఉండదియా, ఒక సిట్టి సెల్లెలు ఉండదియా, అందరూ ఉండరు అమ్మగోరా. ఇంత స్వతంత్రంగా వచ్చేసినానంటా ఎందుకు వచ్చేసినానంటారా? దొంగతనం చేయడానికి కాదు అమ్మగోరా, ఆకలిగా ఉండదే, కాసంత అన్నం పెడితే తినిపోదామని వచ్చాను అమ్మగోరా. రెండమ్మగోరా రెండమ్మగోరా రెండమ్మగోరా. అట్టకసురుకోబాకండమ్మా, మీకు నాతో కొడుకు ఉండే ఉంటాడో? మీ కొడుకునైతే ఇట్లా కసురుకుంటారా చెప్పండి. గడుచుపిండంలో ఉన్నావే, ఉండి నీ పని చెప్తాను. అమ్మా మహాలక్ష్మి, భారతి, ఒకసారి ఇలా రండి. సత్తిపండు ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మ, భారతమ్మ గోరా. ఏటి భారతమ్మ గోరా, ఏడుండారా? ఇది మీలా ఏటి? అవును సత్తిపండు. చూడండి భారతమ్మ గోరా, ఆకలేస్తా ఉండదియా, ఓ సొంత అన్నం పెట్టమంటా, మీ అమ్మ బయటికి వెళ్ళమంటా ఉండదియా. భారతి, ఇతను నీకు తెలుసా? తెలుసమ్మా, ఇతని పేరు సత్తిపండు, నాగేంద్రకి నమ్మిన బంటు. ఆ నాగేంద్ర నమ్మిన బంట, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. ఆగమ్మా, సత్తిపండు దుర్మార్గుడు కాదు, చాలా మంచివాడు. నాగేంద్ర ఇంట్లో నాకు ధైర్యం చెప్పింది, ఆ మైసమ్మ సింహాద్రి బారి నుంచి నన్ను కాపాడింది ఈ సత్తిపండేనమ్మా. అవునండి? నిజంగానా భారతి? అవునమ్మా, నేనక్కడ అన్నం తినకుండా పడుకుంటే నన్ను అన్నలా ఆదరించి అన్నం తినిపించింది ఈ సత్తిపండేనమ్మా. అందుకనే గత్తెల్యా, కడుపు నిండా అన్నం పెట్టమందియా, ఇప్పుడన్న బెడతవా లేక వెళ్ళిపోమంటవా? పొరపాటైపోయింది బాబు, తెలియక బయటికి పోమన్నాను, కూర్చో అన్నం పెడతాను. అట్టాగే అమ్మగోరా అట్టాగే. సత్తిపండు, ఇక్కడ కూడా ఈ వేషాలు ఎందుకు? అట్టాగంటారా మహాలక్ష్మి గురా? అయితే ఓకే. అరే కార్తీక్, నువ్వా? అన్నయ్య. శబా, ఏమిట్రా ఈ వేషం, ఎవరికోసం? ఎవరికోసమో, మహాలక్ష్మిని అడిగమ్మా. నాగేంద్ర ఇంట్లో ఉన్న భారతికి రక్షణగా కార్తీక్ ని ఈ వేషంలో అక్కడికి వెళ్ళమని చెప్పింది నేనే. మన కార్తీక్ ఈ వేషంలో అక్కడ ఉన్నాడు కనుకే భారతి మన ఇంటికి క్షేమంగా తిరిగొచ్చింది. అసలు ఈ వేషంలో కార్తీక్ ని గుర్తే పట్టలేదు తెలుసా? అమ్మా, నువ్వే గుర్తుపట్టలేదు, ఇంకా నాగేంద్ర ఏం గుర్తుపడగలడు? అందుకనే చెల్లాయిని కాపాడుకోగలిగాను. నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నావా అన్నయ్య? నీ కోసం రిస్క్ ఏంటమ్మా, నా ప్రాణాలైనా ఇస్తాను. ఆహా, వారం రోజుల్లో 6 రోజులు ఇంటి పట్టున ఉండటం లేదు, ఎక్కడికి వెళ్తున్నావా అనుకున్నా.
ఇదా మీ ఇద్దరు కలిసి ఆడిన నాటకం. నాగేంద్ర ఆడుతున్న ఆ నాటకాన్ని బయటపెట్టాలంటే మేము ఈ నాటకం ఆడక తప్పలేదంటీ. అమ్మా ఆకలేసిన త్వరగా అన్నం పెట్టమ్మా, వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికి రా? ఇంకెక్కడికి, ఆ నాగేంద్రింటికే. భారతిని క్షేమంగా తీసుకొచ్చేసావు కదా, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం ఎందుకురా? ఆంటీ, భారతి రావడంతో మా నాటకం పూర్తి కాలేదు. మీ అల్లుడు గారు ఉరిశిక్ష నుంచి బయటపడే వరకు మన కార్తీక్ సత్యపండుల ఆ ఇంట్లో ఉండక తప్పదు. అవునమ్మా. సరే, ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అన్నా. కడుపు నిండా తిని ఎన్నాళ్ళైందో ఏమో. అవునమ్మా, బాగా ఆకలిస్తుంది, త్వరగా అన్నం పెట్టు. మహాలక్ష్మి, నువ్వు కూర్చో. ఏం భారతమ్మా, కూహో అన్నయ్య. సరే సరే, కూర్చోమ్మా. అదలాంకో, కూర్చోమ్మా. ఎలాగైతేనే చివరికి భారతీ కళ్యాణరావుడు భార్యాభర్తలా నిరూపించావు, చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ మామయ్య. కానీ ఇంకా ఏమిటమ్మా నీ సందేహం? ఆయన జైల్లో, భారతి ఇంట్లో ఉంటే వారిద్దరూ భార్యాభర్తలను నిరూపించే ప్రయోజనం ఏముంది మామయ్య? ఇద్దరూ కలిసింటేనే కదా బాగుంటుంది. అవుననుకో. అందుకే చెప్తున్నాను మామయ్య, ఆయన నిర్దోషని మన మనస్సాక్షికి తెలిసినప్పుడు ఆయన ఇంకా జైల్లో ఉండటం తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మహాలక్ష్మి, అలాగని చట్టాన్ని మన చేతులకు తీసుకోలేం కదా. చట్టాన్ని నమ్మించగలిగితేనే కళ్యాణరావు నిర్దోషాన్ని బయటకు తీసుకురాగలం. మామయ్య, ఆయన్ని బయటకు తీసుకురావడానికి నాకు మార్గం ఉంది, కానీ అదెంతవరకు చట్టబద్ధమో నాకు తెలియటం లేదు. ముందు నీ ఆలోచన ఏమిటో చెప్పమ్మా, అది కుదురుతుందో లేదో నేను చెప్తాను. మన పురాణాల్లోని సతీ సావిత్రి కథ నాకు ఇన్స్పిరేషన్ మామయ్య. పురాణాలు వేరు, చట్టం వేరు. పురాణాలు కథలు చెప్తానంటే కోర్టు ఒప్పుకోదు. నేను కోర్టులో కథలు పురాణాలు చెప్తానంటం లేదు మామయ్య. మరి ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, అప్పుడు నా ఆలోచన మీకు పూర్తిగా అర్థమవుతుంది. అడుగు. హిందూ వివాహ చట్టంలో వివాహం యొక్క ప్రాముఖ్యత ఏంటి? చట్టమైనా శాస్త్రమైనా వివాహం అనేది సంతానం కోసం, వంశాభివృద్ధి కోసం కదా. ఏదైనా ఒక కారణంగా భర్త భార్యకు సంసార సుఖం ఇవ్వకుండా దూరంగా ఉంటే అది నేరమా కాదా? భర్త నుంచి సంసార సుఖం కోరుకోవటం భార్య హక్కు, ఆ హక్కును చట్టం కాదనదు. నువ్వు అన్నట్లు భర్త భార్యకు సంసార సుఖం ఇవ్వకుండా దూరంగా ఉన్న పక్షంలో ఆ భార్య తన భర్త మీద కేసు పెట్టచ్చు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశం చట్టం కల్పిస్తుంది. చట్టంలో ఆ క్లాజ్ ఉంది. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావమ్మా? తన భర్త నుంచి సంసార సుఖాన్ని కోరుతూ భారతి కోర్టులో పిటిషన్ పెట్టబోతోంది. ఏంటి మామయ్య, ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం కాదు మహాలక్ష్మి, భార్యాభర్తలు ఇద్దరూ బయట ఉండి ఏదో కారణాల వల్ల విడివిడిగా ఉన్న పక్షంలో వారిద్దరి మధ్య సంసార ఒప్పందానికి చట్టం సానుకూలంగా స్పందిస్తుందే, కానీ భారత విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు సాధ్యం కాదు? కళ్యాణరావుడు ఉరిశిక్ష పడ్డ ఖైదీ. భారతి కోరింది కదా అని కళ్యాణరావుని వంటి నేరస్తుణ్ణి చట్టం విడిచిపెట్టదు. అదే జరిగితే తప్పు చేసిన ప్రతి నేరస్తుడు భార్యను అడ్డు పెట్టుకుని చట్టం నుండి బయటపడుతూనే ఉంటాడు. అప్పుడు ఈ కోర్టులెందుకు, జైళ్ళెందుకు, ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు? భారతను అడ్డు పెట్టుకుని కళ్యాణరావుని బయటకు తీసుకురావడం సాధ్యం కాని పని. కానీ దీన్ని సాధ్యం చేసి చూపిస్తాను మామయ్య. ఎలా సాధ్యం చేస్తావు మహాలక్ష్మి? ఈరోజు కోర్టులో చూస్తారు కదా ఎలా వాదించానో, అప్పుడు చెప్పండి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఎవరయ్యా నువ్వు? మహాలక్ష్మి ఎవరితను? అదా మన కార్తీక్ మావయ్య. మన కార్తీక? నమ్మలేకపోతున్నాను. అయినా ఈ వేషం ఏమిటయ్యా? న్యాయాన్ని గెలిపించడం కోసం నాటకాలు ఆడికి తప్పటం లేదు మావయ్య. అవునంకుల్. వేషం ఏమిటి, నాటకం ఏమిటి, నాకేం అర్థం కావటం లేదే. నాగేంద్ర ఈ కేసు విషయంలో చాలా నాటకాలు ఆడుతున్నాడు, అందుకే మన కార్తీకి ఈ వేషం వేసి ఆ నాగేంద్రకు నమ్మిన బంటులా వాడింట్లోనే ఉండమని చెప్పాను. వెరీ ఇంట్రెస్టింగ్, ఇంతవరకు నాకు తెలియలేదు. కూర్చో.
చెప్పండి. కార్తీక్ ఈ వేషంలో ఆ ఇంట్లో ఉండటం వల్లే నాగేంద్ర ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలుస్తూ వచ్చింది. నాగేంద్ర ఎత్తుకు పై ఎత్తు వేస్తూ భారతిని కళ్యాణరాముని భార్యగా బయటికి తీసుకురాగలిగాను. గుడ్, వెరీ గుడ్. నువ్వింత పోరాడుతున్నావని నేను ఊహించలేదు. గెలుపు కోసం పోరాడాలి కదా మావయ్య. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మావయ్య. కార్తీక్ ఏమో అనుకున్నా, ఇంటెలిజెంట్వే. థ్యాంక్ యూ అంకుల్. అవును, ఈ వేషంలో నీ పేరేమిటి? సత్తిపండు అంకుల్. సత్తిపండ, పేరు చాలా బాగుందయ్యా. మహాలక్ష్మి, ఇప్పుడు ఈ సత్తిపండు ఎందుకు వచ్చినట్లు నేను తెలుసుకోవచ్చా? చెప్పు కార్తీక్, ఎనీథింగ్ స్పెషల్? అవును మహాలక్ష్మి, నిన్న రాత్రి మన ఇంట్లో భోజనం చేసి వెంటనే నాగేంద్ర ఇంటికి వెళ్ళాను కదా. అవును, నువ్వు ఇలా రావటం పోవటం ఆ నాగేంద్ర